దేర్ ఆర్ పీపుల్ ఎవర్ 2 3 అవర్స్ చదివి క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలా ఉన్నారంట అంటే మీ అనుభవంలో నాకు తెలిసిన వారు ఎవరు 2 3 అవర్స్ చదివిన వాళ్ళు కాదు సార్ నా ఫ్రెండ్స్ లిస్ట్ లో నా లైక్ నా యూపీఎస్సి బ్యాచ్ గ్యాంగ్ లో కూడా సార్ చాలా మంది పగలు రాత్రి చదివే వాళ్ళనే నేను చూసాను కానీ నేను 2 3 అవర్స్ చదివి క్లియర్ చేశాను అండ్ బయట నేను చాలా ఇంటర్వ్యూస్ చూస్తాను కానీ నాకు పర్సనల్ గా తెలిసిన వాళ్ళు ఎవరు అట్లా క్లియర్ చేయలేదు అండ్ మై సెల్ఫ్ ఐ నెవర్ డిడ్ దట్ సార్ అంటే ఫస్ట్ ప్రిపరేషన్ అనేది ఒక 1 ఇయర్ పాటు సీరియస్ గా హోల్ టైం ప్రిపేర్ అయ్యాక సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ ఇచ్చేటప్పుడు అంత లెంగ్తీ ప్రిపరేషన్ అవసరం లేదేమో అంటారు కొంతమంది ఎస్ సార్ ఫస్ట్ ఒక ఫస్ట్ అటెంప్ట్ ఫస్ట్ ప్రిపరేషన్ ఇచ్చాక సెకండ్ ప్రిపరేషన్ ఇచ్చాక మనకి బేస్ స్ట్రాంగ్ అయిపోతుంది సో మనకి జనరల్ బేసిక్స్ అనేది మనకి గుర్తుండిపోతాయి సో మనం వాటి మీద వచ్చిన కరెంట్ అఫైర్స్ ని ఆ ఇయర్ కరెంట్ అఫైర్స్ ని యాడ్ చేస్తూ మనకున్న నాలెడ్జ్ ని రివైజ్ చేస్తే సరిపోతుంది ఒక బిగినర్ కి ఒక రివైజ్డ్ పర్సన్ కి డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్ గా జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యి సక్సెస్ కావడం అనేది ఎంతవరకు సాధ్యం అంటారు అలా కూడా ఉన్నారు సార్ నా ఫ్రెండ్స్ చాలా మంది ఇంటర్వ్యూ వరకు జాబ్ చేస్తూ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో దే ఆర్ అది కూడా సాధ్యమే సార్ కానీ నేను మాత్రము నాకు ఆల్రెడీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ప్రసిద్ధి కాబట్టి నేను జాబ్ అవ్వదు అనుకుని నేను క్విట్ చేశాను సార్ కానీ మేనేజ్ చేసుకోగలిగే వాళ్ళు అన్ని మేనేజ్ చేసుకోగలరు అంటే జాబ్ చేసేటప్పుడు హోల్ టైం ప్రిపేర్ కాలేరు కదా హోల్ టైం క్యాట్ అంటలేరు కదా దే కెన్ టేక్ మోర్ టైం లైక్ 1 అండ్ హాఫ్ ఇయర్ ప్రిపేర్ అవ్వొచ్చు అలాంటి వాళ్ళు 3 4 మంత్స్ ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ ఇచ్చే కంటే దే కెన్ టేక్ 1 అండ్ హాఫ్ ఇయర్ ప్రిపరేషన్ లైక్ డైలీ 3 4 అవర్స్ కూర్చొని దే కెన్ ట్రై ఫర్ నెక్స్ట్ అటెంప్ట్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ ని ప్రెస్ చేయండి